हाई टू एव्री वन, वेलकम बैक टू स्वीटी एसएस ब्लॉग। ఈ రోజు తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసండి ఇన్స్టెంట్ కోవా బిల్లలండి, అదే దూద్ పెడ అంటారు కదా, ఇన్స్టెంట్ దూద్ పెడ ఎలా తయారు చేయాలో అచ్చం స్వీట్ షాప్ లో లాగనే అండి, అంతే రుచితోటి చాలా టేస్టుగా చాలా తక్కువ ఐటమ్స్ తోటి మనం ఇంట్లోనే దూద్ పెడ ఎలా తయారు చేసుకోవాలో మీకు సింపుల్ గా చూపించబోతున్నాను। ఎక్కడ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే పర్ఫెక్ట్ గా వస్తాయి। నేను స్టవ్ వెలిగించేసి ఒక వెడల్పాటి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసాను। ఇది కొంచెం కరిగిన తర్వాత వచ్చేసండి కొలత పక్కా కొలత చెప్తున్నాండి 150 ml మిల్క్, లేకపోతే మనం గ్లాస్ తో అయితే హాఫ్ గ్లాస్ పాలు తీసుకున్నాను। అదే విధంగా 2 టేబుల్ స్పూన్ల షుగర్ అండి, ఎక్కువ తీపి కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, నేనైతే 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను। ఇది కరిగే వరకు మనము కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, ఫ్లేమ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి। దీన్ని కంటిన్యూ కలుపుతూనే మనము కరిగించుకోవాలి షుగర్ ని। ఇప్పుడు వచ్చేసి 1 కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి, ఇది ఎక్కడ లంప్స్ లేకుండా ఉండల్ లేకుండా చక్కగా కలుపుతూ మనము మిక్స్ చేయాలి। చూడండి దీని బాగా కలుపుతూనే ఉండాలండి కంటిన్యూగా, దీని లో టు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి గ్యాస్ నైతే। చూడండి ఎక్కడ ఉండల్ లేకుండా మనము కలుపుతూనే ఉండాలి, చూడండి ఇలా దగ్గర పడతా ఉంటది, కానీ ఎక్కడ ఆపద్దండి, కలుపుతూనే మనం ఫ్రై చేయాలి। ఇప్పుడు వచ్చేసి ఇలాచి పౌడర్ అండి 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను, కొంచెం దగ్గర పడింది కదా ఆ టైం లో నేను ఇలాచి పౌడర్ యాడ్ చేశాను। ఇది వచ్చేసి మనకు పాన్ కి అంటుకోకుండా వచ్చే వరకు మనము ఇది కొంచెం ముద్దలాగా అయ్యే వరకు మనము దీన్ని కంటిన్యూ కలుపుతూనే మనము ఉడికించాలి, అలా అయితేనే కోవా బిల్లలు చక్కగా వస్తాయండి మనము చేసేటప్పుడు, చేతికి అంటుకోకుండా చక్కగా వస్తాయండి। అచ్చం స్వీట్ షాప్లో ఎలా టేస్ట్ ఉంటుందో అంతకంటే బాగుంటుందండి, మనం ఇంట్లో చేసే రెసిపీలు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి। చూడండి కంటిన్యూ కలుపుతూనే ఉండాలి, ఎక్కడ ఆపద్దు, కింద ఆపితే కనుక మాడిపోతుందండి, ఈ ప్యాన్కి సపరేట్ అవ్వాలి। చూడండి ఇలా ముద్దలాగా వస్తుంది, చాలా సింపుల్ అండి। ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే ఇలా చేయొచ్చండి, మిల్క్ పౌడర్ ఇంట్లో ఉన్నదంటే త్వరగా అయిపోతుందండి ఈ స్వీట్ రెసిపీ అయితే। పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు కదా దూద్ పేడ అంటే। చూడండి చూడండి ఇలా దగ్గర పడిపోతుంది, మనకు చక్కటి ముద్దలాగా రావాలండి, కంటిన్యూ కలుపుతూనే ఉండాలి ఈ మిశ్రమాన్ని। ఇది పిల్లలు అయితే చాలా హ్యాపీగా తినేస్తారండి ఇంట్లో చేస్తే, మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి। చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చూడండి ఇప్పుడు గ్యాస్ ఆపేసి దీన్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలండి, ఇది చల్లారితేనే మనకు చక్కగా బిల్లలు చేయడం వస్తుందండి। ఇలా చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి, చక్కటి ఉండలాగా వస్తుందండి। కొంచెం కొంచెం నెయ్యి తీసుకొని మనం చేతికి అప్లై చేసుకొని దీన్ని చక్కగా కలిపి చేతి మీద కొంచెం నెయ్యి రాసుకోనండి, చిన్న చిన్న బిల్లల్లాగా తయారు చేసుకోవాలి। ఫస్ట్ చిన్న రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం కోవా బిల్లలను తయారు చేసుకోవాలి, చూడండి ఇలా రౌండ్గా, ఇది బాగా ఆరితేనే మంచిగా వస్తాయండి బిల్లలు। ఇప్పుడు కొంచెం మనకి ఇది తడి మీద ఉంది కాబట్టి కొంచెం ఇలా కనిపిస్తుంది, కొంచెం ఆరిన తర్వాత చూస్తే అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో బిల్లలు అలా ఉంటాయండి। చూడండి ఇలా మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి, చాలా సింపుల్ కదా, ఇలా దూద్ పెడని మనం కూడా ఇంట్లో తయారు చేసుకొని పిల్లలకి ఇవ్వండి, చాలా హ్యాపీగా తినేస్తారు। ఇంతేనండి, ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నారైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, బాగున్నాయి కదా చూ। ఇలా పైన వచ్చేసండి నేను
పిస్తా పప్పులతోటి గార్నిష్ చేసుకున్నాను. నచ్చినాయా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.